తెలుగు ప్రజల చైతన్య దీప్తి, తరగని స్ఫూర్తి ఈనాడు. నిత్యం శోధయాన సత్యం నినదిస్తూ సగర్వంగా స్వర్ణోత్సవం జరుపుకుంటోంది. ఈనాడు 50 ఏళ్ల అక్షరయాత్రపై ప్రత్యేక కార్యక్రమం కాసేపట్లో ప్రసారం. ప్రతి గొప్ప ప్రారంభానికి ఒక చిన్న సంఘటన ప్రేరణ అన్నదానికి ఈనాడు ఒక చక్కని ఉదాహరణ. పత్రిక పెట్టాలి అన్న ఆలోచన రామోజీరావులో ఒక కాకతాళీయమైన పరిణామం నుంచి పుట్టుకొచ్చింది. అప్పట్లో ఆయన వ్యాపార పనుల మీద తరచూ విశాఖ వెళుతూ ఉండేవారు. అక్కడ దినపత్రికలు ఏ మధ్యాహ్నానికో గాని వచ్చేవి కావు. పొద్దున్నే పత్రిక చదివే అలవాటున్న రామోజీరావును ఆ పరిస్థితి చికాకు పెట్టేది. ఆ పరిణామం మనమే ఒక పత్రిక ఎందుకు పెట్టకూడదు అన్న పట్టుదలకు కారణమయ్యింది. అప్పటికి తెలుగు పత్రికల రాజధాని విజయవాడ. అక్కడి నుంచి ప్రారంభిస్తే అందరిలో ఒకణ్ణవుతాను. మధ్యాహ్నం వరకు పత్రిక మొహం చూడలేని ఉత్తరాంధ్రలో అయితే తానే మొదటివాణ్ణవుతాను అనుకున్నారు రామోజీరావు. ఈ ఆలోచనల అంతర్మథనం తరువాత విశాఖలోనే ప్రారంభించాలని నిశ్చయించుకున్నారు. విశాఖలో పత్రిక పెట్టడం ఒక సాహసమైతే ఎంచుకున్న పేరు సంచలనం. అప్పట్లో పత్రికలన్నీ ఆంధ్ర అన్న పదంతోనే ఉండేవి. అనుకరించడం అలవాటులేని రామోజీరావు ఈనాడు అని పేరు పెట్టారు. అప్పటికి పత్రికల పేర్లన్నీ ఒకే రీతిలో గుండ్రంగా ఉండేవి. పేరు డిజైన్లోనూ భిన్నంగా ఉండాలనుకున్నారు రామోజీరావు. పలక అక్షరాల్లో మాస్ట్ హెడ్ డిజైన్ చేయించారు. ఉషోదయాన్నే పత్రిక ప్రజల చేతిలో పెట్టాలనే పట్టుదలైతే ఉంది, కాని పెట్టుబడి సమకూర్చుకోగలనా అన్న చింత మాత్రం వెంటాడుతూనే ఉంది. ఒక బలమైన సంకల్పమైతే ఉంది, దానికి తోడు కాస్త మొండితనము రామోజీరావులో ఉంది. అందుబాటులో ఉన్న పెట్టుబడితోనే అద్భుతానికి శ్రీకారం చుట్టారు. విశాఖ నగరానికి అప్పటికి ఊరవతల ఉన్న సీతమ్మధార ప్రాంతంలో ఓ మూతపడ్డ స్టూడియో షెడ్లను లీజుకు తీసుకున్నారు. ముంబైలోని నవహింద్ టైమ్స్ నుంచి సెకండ్ హ్యాండ్ ప్రింటింగ్ ప్రెస్ కొనుగోలు చేశారు. సాధనా సామాగ్రికి సమాంతరంగా ఎడిటోరియల్తో పాటు అన్ని విభాగాల సిబ్బంది నియామకం పూర్తి చేశారు. అనుకున్న సమయం దగ్గర పడుతోంది, అందరిలోనూ ఉత్కంఠ. 5-6 రోజుల ముందే ట్రయల్ రన్ ప్రారంభించారు. అనుకున్నవి అనుకున్నట్టుగా అమరిపోయాయి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు. 1974 ఆగస్టు 9 సాయంత్రం ఒక ప్రెస్ కార్మికుడితో అచ్చు యంత్రాన్ని స్విచ్ ఆన్ చేయించారు రామోజీరావు. 10 విశాఖ నగరంలో సూర్యుడి కన్నా ముందే ఈనాడు ఉదయించింది. మధ్యాహ్నం దాకా పేపర్ ముఖం చూడని విశాఖవాసులకు ఇదో కొత్త అనుభూతి. అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న పత్రికలకు భిన్నంగా ఉంది పత్రిక. దేశదేశాల వార్తలు కాదు, మన చుట్టూ ఉన్న వార్తలు కూడా పతాక శీర్షికలు. ఓహ్, ఇదేదో కొత్తగా ఉందే అన్న ఆశ్చర్యం. దానికో కారణము ఉంది. ఈనాడు తొలి సంచికలో బ్యానర్ వార్తగా వాటర్గేట్ కుంభకోణంలో రాజీనామా చేసిన అమెరికా అధ్యక్షుడు నిక్సన్, అంతే ప్రాధాన్యతతో ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ సీజనల్ కార్మికుల ఇబ్బందులు. యాజమాన్యాలకు నచ్చింది కాదు, పాఠకులు మెచ్చింది అందించాలన్న రామోజీరావు ఆలోచనల నుంచి పుట్టుకు వచ్చిందే ఆ ప్రయోగం. అప్పటిదాకా విదేశీ వార్తలు, రాజధానుల వార్తలనే ప్రధాన వార్తలుగా ప్రచురించే పత్రికలను చదువుతున్న పాఠకులు స్థానిక వార్తలకిచ్చే ప్రాధాన్యాన్ని చూసి అబ్బురపడ్డారు, అక్కున చేర్చుకున్నారు. విశాఖ విజయం రామోజీరావు గుండెల్లో కొత్త విశ్వాసాన్ని నింపింది. 50 ఏళ్ల జైత్రయాత్రకు అది తొలిమెట్టయింది. భవిష్యత్తుకు భరోసా లభించింది. ఇక దృష్టంతా విస్తరణపైనే. యాభై ఏళ్ల కిందట హైదరాబాద్లో తెలుగు వినబడేది కాదు, అందరూ ఉర్దూ మాట్లాడేవారే. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తెలుగులో న్యూస్ పేపర్ ప్రారంభించేందుకు ఎవ్వరూ సాహసించరు. రామోజీరావు మాత్రం 2 ఎడిషన్ హైదరాబాదులోనే అని నిశ్చయించుకున్నారు. భాగ్యనగరంలో ఈనాడును పాఠకులకు చేరువ చేసేందుకు సరికొత్త వ్యూహాన్నెంచుకున్నారు. తెలుగు చదివేవారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ తెలుగువారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవడానికి ఓ సర్వే చేయించారు.
కొద్ది నెలల పాటు నగరమంతా జల్లెడపట్టి సుమారు 50,000 చిరునామాలతో ఓ జాబితా సిద్ధం చేశారు. చిరునామాల ఆధారంగా ఈనాడు ప్రతినిధులు ఇంటింటికి వెళ్లి, కొత్త పత్రిక ప్రారంభిస్తున్నాం, వారంపాటు ఉచితంగా ఇస్తాం, నచ్చితే చందాదారులుగా చేరండి, వద్దనుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లిదక్కర్లేదు అని చెప్పారు. ఆ ప్రయత్నం సూపర్ హిట్. వారం తిరిగేసరికి 35,000 మంది సమ్మతి తెలిపారు. అప్పటికి రాష్ట్రంలో నంబర్ 1గా ఉన్న ఆంధ్రప్రభ హైదరాబాద్ సర్క్యులేషన్ 5,000లోపే. ప్రారంభంలోనే హైదరాబాద్ ఎడిషన్ రికార్డు సృష్టించింది. ఈ రికార్డు వెనుక ఎంతో శ్రమ, మేధస్సు ఉంది. సూర్యోదయం కాకముందే పత్రికను పాఠకుల చేతిలో పెట్టాలనేది రామోజీరావు సంకల్పం. దానిని హైదరాబాద్లో మరింత పకడ్బందీగా అమలు చేసింది ఈనాడు. పత్రిక ప్రారంభానికి 3 నెలల ముందే 100 మంది డిస్ట్రిబ్యూషన్ బాయ్స్ని ఉద్యోగంలో చేర్చుకున్నారు. రోజూ తెల్లవారుజాము 3 గంటలకు ఆఫీసుకు రావడం, 6 గంటలకు వెళ్లిపోవడమే వారి పని. సహజంగా ఎవరైనా పనిచేయకుండా జీతమెందుకు ఇవ్వడం? ఎవరైనా పత్రిక ప్రారంభమయ్యే ముందు చేర్చుకుందాం అనుకుంటారు. అదే ఈనాడుకు మిగిలిన వారికి తేడా. ఎడిషన్ లాంచ్ సమయానికి సర్వం సిద్ధంగా ఉండాలనేది లక్ష్యం. డిస్ట్రిబ్యూషన్ బాయ్స్కి సమయపాలన అలవాటు చేయడం కోసమే ముందస్తు నియామకం. ఉదయమే లేవడం, సమయానికి ఆఫీసుకు రావడం, పత్రికను చందాదారుల వద్దకు చేర్చడాన్ని అలవాటు చేసేందుకు వారికి 3 నెలల జీతాలు చెల్లించారు. శ్రమకు తగ్గ ఫలితం లభించింది. విశాఖలో ఈనాడు ప్రారంభ సర్క్యులేషన్ 4,500 కాపీలైతే, హైదరాబాదులో ప్రారంభమయ్యే నాటికి ఈనాడు సర్క్యులేషన్ 12,898. హైదరాబాద్ ఎడిషన్తో ఆ సర్క్యులేషన్ 48,339కి దూసుకెళ్లింది. ఏజెన్సీల సంఖ్య కూడా 122 నుంచి 313కు పెరిగింది. రాష్ట్ర రాజధాని నుంచి ప్రచురణ ఈనాడుకు కొత్త బలాన్ని సమకూర్చింది. వార్తాసేకరణ యంత్రాంగం పటిష్టమైంది. వార్తల నాణ్యత పెరిగింది. వస్తువు నాణ్యమైనది అయితే వినియోగదారుణ్ణి ఒప్పించడం అంత కష్టమేమీ కాదు అన్నది రామోజీరావు నమ్మిన సూత్రం. ఆ విశ్వాసమే ఈనాడును నిలబెట్టింది. అలా జంట నగరాల్లో వేళ్లూనుకున్న ఈనాడు 3 అడుగు విజయవాడలో మోపింది. 1978 మేడే రోజున అప్పటి గవర్నర్ శారదా ముఖర్జీ చేతుల మీదుగా కన్నుల పండుగగా ప్రారంభమైంది. 3 కేంద్రాల నుంచి ప్రచురితమయ్యే తొలి దినపత్రికగా ఈనాడు చరిత్ర తిరగరాసింది. 1,00,000 సర్క్యులేషన్ మైలురాయిని అధిగమించింది. అప్పటికి అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఆంధ్రప్రభను వెనక్కు నెట్టి అగ్రగామి తెలుగు దినపత్రిక స్థానాన్ని కైవసం చేసుకుంది. అప్పట్నుంచి ఇప్పటిదాకా 46 ఏళ్లుగా ఈనాడే నంబర్ 1. చైర్మన్ గారు 1970 జనాభా లెక్కలను తీసుకుని అందులో 2,000 పైగా జనాభా ఉన్న ప్రతి ఊళ్ళని మార్క్ చేశారు. ఆ ఊళ్ళో చదువుకున్న మగవాళ్ల సంఖ్యను తీసుకుని అందులో కనీసం 10% ఈనాడు పాఠకులుగా ఉండాలనే టార్గెట్ ఆ రోజుల్లో మాకు ఫిక్స్ చేశారు. వేరే పత్రికలకు ఏజెంట్గా ఉన్నవారికి మన ఏజెన్సీ ఇవ్వకూడదు అన్న నియమం కూడా పెట్టారు. మిగిలిన పేపర్లన్నీ ఆర్టీసీ బస్సులు రైలు ద్వారా పేపర్ పంపుతుంటే ఈనాడు మాత్రం సొంతంగా కార్లు వ్యాన్లు పెట్టి తుఫానులు భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన సూర్యోదయంలోపు ఈనాడు ప్రతి ఇంటి ముంగిట్లో ప్రత్యక్షమయ్యేది. అలా ప్రారంభమైన విస్తరణ అప్రతిహతంగా సాగింది. 1982 జూన్ 20వ తేదీన తిరుపతిలో 4వ ఎడిషన్ ప్రారంభమైంది. అప్పటి వరకు విజయవాడ హైదరాబాదులో ముద్రించి రాయలసీమ ప్రాంతానికి పంపేవారు. తిరుపతి నుంచి ప్రచురణతో రాయలసీమ వాసులకు మరింత చేరువయింది ఈనాడు. ప్రజాస్వామ్యానికి ఈనాడు పహార అన్న సందేశంతో నూతన్ ప్రసాద్ రమాప్రభ ప్రదర్శించిన బుర్రకథ తిరుపతి ప్రారంభోత్సవ ప్రత్యేకత. రాయలసీమలో తూర్పున ఉన్న తిరుపతి నుంచి పశ్చిమ ప్రాంతాలకు పత్రిక సకాలంలో వెళ్లాలంటే ముందుగానే ముద్రణ పూర్తి చేయాలి. ఆ దూరాభారం తగ్గించేందుకు 1991 ఫిబ్రవరి 24న అనంతపురం ఎడిషన్ ప్రారంభమైంది. ఇక తెలంగాణలో పత్రిక అంటే హైదరాబాదు నుంచి రావాల్సిందే. ఉత్తర తెలంగాణలోని సుదూర ప్రాంతాలను చేరుకోవాలంటే రాత్రి 9 గంటలకు ముందు అందే వార్తలతోనే ముద్రణ పూర్తి చేయాలి.
ఆలస్యంగా అందే వార్తలను రాజధాని నగరంతో సమానంగా దూర ప్రాంతాలకు అందించాలి అనే లక్ష్యంతో ఉత్తర తెలంగాణలో ప్రధాన కేంద్రమైన కరీంనగర్ ఎడిషన్ని 1992 మార్చి 30న సగర్వంగా ప్రారంభించారు. నక్సలైట్ల కార్యకలాపాలతో అట్టుడుకుతోన్న ఉత్తర తెలంగాణలో పత్రిక ప్రచురణ ఏంటా అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడప్పుడు అవాంతరాలేర్పడ్డా ఏనాడు ప్రచురణ ఆగలేదు. అదే ఏడాది గోదావరి జిల్లాల ప్రజలకు దగ్గరవుతూ సెప్టెంబర్ 24న రాజమండ్రి ఎడిషన్ మొదలైంది. ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్రాలకు దాదాపు సమదూరంలో ఉండే సూర్యాపేటలో 1996 మార్చి 27న 8వ ఎడిషన్ ప్రారంభమైంది. అదే ఏడాది ఏప్రిల్ 7న గుంటూరు ఎడిషన్ పట్టాలెక్కింది. మరుసటి ఏడాది 1997 మార్చి 19న నెల్లూరులో అడుగుపెట్టింది. 1999 ఆగస్టు 28న కర్నూలు, శ్రీకాకుళం, 2000 జనవరి 17న వరంగల్, కడప, తాడేపల్లిగూడెంలో ఈనాడు ఎడిషన్లు మొదలయ్యాయి. అలా ఊహకందని వేగంతో దూసుకెళ్లిన ఈనాడు 2002లో జెడ్ స్పీడునందుకుంది. 2002 జూన్ 30వ తేదీన ఒకే రోజు 7 ఎడిషన్లు ప్రారంభించి తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది. ఒంగోలు, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్లతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారి కోసం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాజధానుల్లోనూ కొత్త ఎడిషన్లు ఆవిర్భవించాయి. చివరిగా 2002 సెప్టెంబర్ 11న ఢిల్లీ ఎడిషన్ వెలుగులోకి వచ్చింది. ఇలా మొత్తం 23 ఎడిషన్లతో తెలుగు పత్రికా రంగంలో ఈనాడు విశ్వరూపం ప్రదర్శించింది. ఈ విజయం వెనుక చైర్మన్ రామోజీరావు అకుంఠిత దీక్షా దక్షతలు దాగి ఉన్నాయి. ఆయన నేర్పిన క్రమశిక్షణ, సమష్టి బాధ్యత ఈనాడు వ్యవస్థకు మూలాధారం. యాజమాన్యం నుంచి సిబ్బంది వరకు అందరిది అదే బాట, అదే మాట. 50 ఏళ్ల యంగ్ ఈనాడులో ఒక పాత్ర పోషించడం, దాదాపు 38 ఏళ్లు ఎప్పటికప్పుడు విభిన్న బాధ్యతలతో సంస్థ క్రమశిక్షణని పుణికిపుచ్చుకుని చైర్మన్ గారి క్రమశిక్షణ మార్గంలో నడవటం వల్లనే ఇది సాధ్యమైంది. అప్పటికీ ఇప్పటికీ ఈనాడు బలం, బలగం అందరం అదే క్రమశిక్షణలో నడవటం, దట్ ఈస్ వాట్ హ్యాజ్ స్టూడస్ ఇన్ అ గుడ్ స్టేట్ ఇన్ దిస్ వెరీ లాంగ్ అండ్ కంటిన్యూస్ జర్నీ. చదువు పూర్తవగానే ఉన్న 3 ఆప్షన్లలో నేను ఎంచుకున్నది ముందు ఈనాడులో పనిచేయటమే. ఎందుకంటే చైర్మన్ గారి మొదటి ప్రాధాన్యం ఈనాడు కాబట్టి అదే ఇష్టత, అదే బాధ్యత ఈనాడు పట్ల, పాఠకుల పట్ల, ప్రజల పట్ల మా అందరికీ ఉన్నది. ఇన్నేళ్ళు ఈనాడు పాఠకదేవుళ్ళ ఆదరణకి నోచుకోవటానికి ప్రథమ కారణం పాఠకుడికి ఎప్పుడు ఎలాంటి వార్తలు ఆసక్తికరంగా ఉంటాయి, వాళ్ళ అవసరాలేంటి, అలాగే ప్రజల అవసరాలేంటి, ప్రజలు పడే ఇబ్బందులేంటి, వాటిని ఎప్పటికప్పుడు పాలకుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఎంతో కొంత ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు కృషి చేస్తే ప్రజల మనసులో, పాఠకుల మనసులో మీడియా సంస్థ స్థానం సుస్థిరంగా ఉంటుందనేది మేమందరం కూడా అసిదారవ్రతంగా పాటించే ఒక నిబద్ధత. విస్తరణతో పాటే ఈనాడు సర్క్యులేషన్ శిఖరాలకు చేరుకుంది. 1974లో ఈనాడు ప్రారంభ సర్క్యులేషన్ 4500, అప్పుడు ఏజెన్సీలు 32. మొత్తంగా ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో 21 కేంద్రాల ద్వారా ప్రచురితమవుతోన్న ఈనాడు 11,000 ఏజెన్సీలతో, 13 లక్షలకు పైగా కాపీలతో ది లార్జెస్ట్ తెలుగు డైలీగా వెలుగొందుతోంది. ఏ పత్రికకు సాధ్యం కాని డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేషన్ కి రక్షణ కవచం. చైర్మన్ గారు మొదటి నుంచి కూడా నాకు ఆయనతో 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయన మొదటి నుంచి కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఆర్గనైజేషన్కి. క్రమశిక్షణే మనకి విజయానికి దారి చూపిస్తుందని ఆయన ఎన్నోసార్లు చెబుతూ ఉండేవాళ్ళు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మన మధ్య లేకపోవడం అనేది లోటుగా అనిపిస్తుంది. అయినప్పటికీ చైర్మన్ గారు మనందరికి సూచించిన బాధ్యతల వీలునామాను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకొని ఈనాడు మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని నేను అభిలషిస్తున్నాను. బయట నుంచి చూసే వ్యక్తులకు ఈనాడు ఒక సంస్థ కావచ్చు, కానీ సంస్థ దృష్టిలో అదో పెద్ద కుటుంబం. ఉద్యోగులంతా ఈనాడు కుటుంబ సభ్యులే. అందుకే వారి సంక్షేమానికి ఈనాడు ఎప్పుడూ
అగ్రతాంబూలం ఇస్తుంది. ఈనాడులో నా ప్రస్థానం 43 ఏళ్ళు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్లోరియస్ జర్నీ అండర్ ది ఇన్స్పైరింగ్ లీడర్షిప్ ఆఫ్ శ్రీ రామోజీరావు. మీడియా రంగంలో ఎన్నో డైనమిక్ చేంజెస్ వస్తున్నాయి. మారుతున్న రీడింగ్ హ్యాబిట్స్ని దృష్టిలో పెట్టుకుని ముందు తరాలకు కూడా పేపరు ఆసక్తికరంగా ఉండాలన్న ఆశయంతో మా టీం అంతా కృషి చేస్తున్నారు. భారత పత్రికా ప్రపంచంలో ఈనాడు ఒక విప్లవం. ఈనాడు చేసినన్ని ప్రయోగాలు ఎవ్వరూ చేయలేదు, చేసేందుకు సాహసించరు అంటే అతిశయోక్తి కాదు. దినపత్రికంటే కేవలం సంఘటనలు, ప్రసంగాల రిపోర్టింగ్ మాత్రమే కాదు, పాఠకుల ఆసక్తి అవసరాల సంపూర్ణ సమాహారంగా ఉండాలన్నదే ఈనాడు సిద్ధాంతం. ఈనాడు తెచ్చిన తొలి సంస్కరణ భాష. అంతకుముందు పత్రికా రచన గ్రాంధిక భాషలోనే సాగింది, కొద్దిమంది పండితులకే పరిమితం అన్నట్టుగా ఉండేది. ఆ పద్ధతిని ఈనాడు సమూలంగా మార్చివేసింది. జనసామాన్యం మాట్లాడుకునే భాషను పత్రికలో ప్రవేశపెట్టింది. పత్రికా భాషకి కొత్త జీవం పోసింది, ఏకరూపత తెచ్చింది. ఈనాడు భాషా స్వరూపం పేరుతో 1981లో తెచ్చిన పుస్తకం తెలుగు పాత్రికేయులకు కరదీపికయ్యింది. వార్త సేకరణలో పెనుమార్పులు తెచ్చింది ఈనాడు. ఈనాడు ఆవిర్భావానికి ముందు పత్రికలకు వార్తలు పోస్టులోనూ, బస్సులు, రైళ్ల పార్సెళ్ల ద్వారా వచ్చేవి. ఇవాళ జరిగిన సంఘటన ఏ 4 రోజులకు అచ్చయ్యేది. పాత పద్ధతులను సమూలంగా మార్చేసింది ఈనాడు. రాష్ట్ర స్థాయి నుంచి మండల కేంద్రం వరకు పటిష్టమైన విలేకరుల వ్యవస్థ ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రంలో ఏ మూల చీమ చిట్టుక్కుమన్నా ఈనాడు చెవిన పడకుండా ఉండదు, తెల్లవారి ప్రచురితం కాకుండా ఉండదు. అది ఈనాడు వార్తా సేకరణ సామర్థ్యం. దానికి తోడు కాలానుగుణంగా అందివచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకుంది. ప్రతి 15 ఏళ్లకో 20 ఏళ్లకో మారుతున్న టెక్నాలజీతో పాటు పాఠకుల ప్రజల అవసరాలని మిళితం చేసి మనం రెండింటినీ సమన్వయపరచుకుంటే వాళ్ళ మనసుల్లో మన స్థానం ఎప్పుడూ సుస్థిరమే అనేది మేమందరం నమ్మే సూత్రం. 50 ఏళ్లుగా ఈనాడు కొనసాగిస్తున్నది, ఇకపైన ఇదే కొనసాగిస్తామని ఈనాడు బృందం అందరి తరపున నేను వినమ్రంగా చెప్పగలను. వార్తలే కాదు, ఫోటో ప్రచురణలోనూ ఈనాడుదే తొలి అడుగు. ఒక చిత్రం 1000 అక్షరాల పెట్టు అన్న నానుడిని ఈనాడు ప్రత్యక్షంగా నిరూపించింది. హైదరాబాద్ విమానాశ్రయంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించిన వైనాన్ని 8 ఫోటోలతో మొదటి పేజీలో పాఠకుల ముందుంచింది ఈనాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలకు చరిత్రే సాక్ష్యం. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈనాడు ఫోటో ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి. అనంతర కాలంలో ప్రభుత్వాలను, ప్రజలను కదిలించినవి, కార్యోన్ముఖులను చేసినవి ఎన్నో ఎన్నెన్నో. ఈనాడులో ఫోటో పడింది అంటే సమస్య పరిష్కారం గ్యారంటీ అనే నమ్మకం ప్రజల్లో పాతుకుపోయింది. ఈరోజు కూడా నెలకి 2 రాష్ట్రాల్లో కలిపి 2500 సమస్యల నుంచి 3000 సమస్యల వరకు ఈనాడు ద్వారా పరిష్కారం అవుతున్నాయి. మేమున్నాం మీకు తోడుగా అనే ఒక కాలం మేము నడుపుతూ ఉంటాము. అందులో వీధిలో కరెంటు సమస్య అయినా సరే, మురుగునీటి సమస్య అయినా సరే, స్కూల్ పాఠశాల బాగోకపోయినా సరే, ఊళ్ళో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి చెప్తే మరుసటి రోజే మా నెట్వర్క్ మిత్రుడు అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకొని తీసుకొచ్చి పత్రికల్లో ప్రచురించి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత గల అధికారితో మాట్లాడించి దాన్ని కొన్ని రోజుల్లో పరిష్కరించడం జరుగుతూ ఉండేది. అటువంటి పౌర పాత్రికేయాన్ని ఈనాడు నిర్విఘ్నంగా ఇప్పటికీ కొనసాగిస్తూ ఉంది. పత్రికా ప్రపంచంలో జిల్లా పత్రికలు ఒక సంచలనం. 1989 జనవరి 26న తెచ్చిన జిల్లాల అనుబంధాలు పత్రికా రంగంలో నవశకానికి నాంది. మన చుట్టూ ఏం జరుగుతోంది అన్నది ప్రతి మనిషిలో ఉండే ప్రధానాసక్తి. దానిని గుర్తించిన తొలి తెలుగు పత్రిక ఈనాడు పాఠకాసక్తికి పెద్దపీట వేసింది, ప్రజాగళానికి పట్టం కట్టింది, పత్రికల వార్తా ప్రాధాన్యాలను పునర్నిర్వచించింది. ఈనాడు తెచ్చిన జిల్లా అనుబంధాలు స్థానికుల వాణి వినిపించే బలమైన సాధనాలుగా మారాయి. జిల్లా స్థాయి వార్తలు సచిత్రంగా, సవివరంగా ఇవ్వడం ప్రజల ఆసక్తికి కారణం. స్థానికతకు పెద్దపీట వేయటం అనేది ఈనాడుతోనే ప్రారంభమైంది. ఆ స్థానికతను ఇంకా లోతుకు తీసుకెళ్లి కాలనీల వార్తలు, కమ్యూనిటీల వార్తలు వేయటం వల్ల పాఠకులకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటాం. అలాగే వాళ్ళ ఆసక్తులను, ఇష్టాయిష్టాలను ఎప్పటికప్పుడు గమనంలో పెట్టుకుని దానికి తగినట్టే అవసరమైతే కొలిచి ఎంత నిష్పత్తిలో ఇవ్వాలి అనే ప్రశ్న రోజు వేసుకుని ఆ మేరకు
పత్రికలో ఇచ్చే ప్రక్రియ కొనసాగించడం అనేది ఇకపైన జరుగుతుంది. కాలానికి తగ్గట్టు పాఠకుల్లో క్రీడల పట్ల పెరుగుతున్న ఆసక్తిని గుర్తించి స్పోర్ట్స్కి ప్రత్యేక పేజీ తీసుకొచ్చింది ఈనాడే. 1983లో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచాక క్రీడలపై ప్రజల్లో మారుతున్న అభిరుచులను గమనించిన రామోజీరావు క్రీడల ప్రత్యేక పేజీ కోసం ఈనాడు బృందాన్ని సిద్ధం చేశారు. 1985లో తెలుగు దినపత్రికల్లో స్పోర్ట్స్ పేజీకి ఆద్యుడయ్యారు. ఈనాడు సృష్టించిన మరో సంచలనం ఆదివారం అనుబంధం. అప్పటిదాకా ఆదివారం స్పెషల్ అంటే 4 పేజీల ఆఫ్ బీట్ కథనాల సమాహారం. ఆదివారం అనుబంధం రూపురేఖల్ని మార్చేసింది ఈనాడు. వింతలు, విశేషాలు, కథలు, పజిల్స్, పదవినోదం వంటి ఎన్నో సరికొత్త ఫీచర్లతో పాఠకులను కట్టిపడేసింది. అదే వరవడిలో 1989 జనవరి 30న బిజినెస్ పేజీని ప్రారంభించింది ఈనాడు. వ్యాపార ప్రపంచపు వార్తలను, స్టాక్ మార్కెట్ పోకడలను సామాన్య పాఠకుల ముందుంచింది. పట్టణ ప్రజలకే పరిమితమైన పెట్టుబడి అవకాశాలను పల్లె పట్టుకు పరిచయం చేసింది. అలా సాగుతోన్న ప్రత్యేకాల యాత్రలో 1991 సెప్టెంబర్ 25న సినిమా పేజ్ చేరింది. తెలుగునాట సినిమాలకున్న క్రేజ్ మాటల్లో చెప్పేది కాదు. చిత్రపురి విశేషాలతో పాఠకులకు సినిమా గ్లామర్ నందించింది ఈనాడు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అని నినదిస్తోన్న నవీన మహిళకు ఈనాడు ఇచ్చిన మణిహారం వసుంధర. విద్య, విజ్ఞాన, వ్యాపార, శాస్త్ర, సాంకేతిక రంగాలలో జయకేతన మిగురవేస్తున్న స్త్రీమూర్తుల విజయగాథలు తెలుగు పాఠకులకు పరిచయం చేసింది వసుంధర. ఆరోగ్యం, పిల్లల పెంపకం, వంటింటి చిట్కాలతో సహా మహిళాలోక సమస్త సమస్యలకు వేదికైంది. ఒక్క మాటలో చెప్పాలంటే 1992 సెప్టెంబర్ 24న ప్రారంభమైన వసుంధర తెలుగు ఆడపడుచుల కరదీపికయింది. మానవ జీవనంలో మార్పులు నిరంతరం. దాంతోబాటే ప్రజల అభిరుచులు, అవసరాలు మారుతుంటాయి. ఆ మార్పులకు తగ్గట్టుగా రూపుదిద్దుకున్నవే సప్తవర్ణ శోభితమైన 7 ప్రత్యేక పేజీలు. చదువు, సుఖీభవ, ఛాంపియన్, ఈనాడు, సిరి, ఈతరం, హాయ్ బుజ్జి. 2002 జులై 17న ఆవిర్భవించిన ఈ పేజీలు తెలుగు పత్రికా రంగంలో వినూత్న విప్లవం సృష్టించాయి. మరికొంతకాలానికి వారెవ్వ, మకరందం, స్థిరాస్తులను ఈనాడు పాఠకుల చెంతకు తెచ్చింది. మేలురకం ముడిసరుకు ఉంటేనే నాణ్యమైన ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఈనాడుకు అవసరమైన అక్షర సైన్యాన్ని సొంతంగానే తయారు చేసుకుంటుంది. 1990లో ప్రారంభించిన ఈనాడు జర్నలిజం పాఠశాల వేలాది మంది జర్నలిస్టులను తీర్చిదిద్దింది. ఏడాదిపాటు సాగే శిక్షణలో పాత్రికేయం నేర్పిస్తుంది, సామాజిక బాధ్యతను నేర్పిస్తుంది. ఈనాడుకి వ్యవస్థాగతంగా కూడా అనేక బలాలు ఉన్నాయి. ఒక అద్భుతమైనటువంటి జర్నలిజం స్కూల్ ఉన్నది. ఆ స్కూల్లో చదువుకొని అందరు కూడా ఈనాడులో ప్రవేశిస్తారు. వారికి అనేక నైపుణ్యాలు ఉంటాయి. అట్లాంటి విలేకరులు, న్యూస్ కంట్రిబ్యూటర్లు తెలుగు రాష్ట్రాల్లో 2000 మంది ఉన్నారు. రామోజీ విజ్ఞాన కేంద్రంలో నిరంతర పరిశోధన, నిరంతర అధ్యయనం జరుగుతూ ఉంటుంది. క్వాలిటీ సెల్ నిత్యం ఈనాడులో వచ్చినటువంటి ప్రతి వార్తని, ప్రతి ఫోటోని, ప్రతి సమాచారాన్ని విశ్లేషించి ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని దిద్దుకునేలాంటి ఒక ఇంటర్నల్ మెకానిజం ఈనాడు సొంతం. ఈనాడు ఎన్నో వినూత్న ప్రయోగాలకు వేదిక. ప్రతి ప్రయోగం పాఠకులను ఆకట్టుకుంటుంది, ప్రకటనకర్తలకు కొత్త అవకాశాలు సృష్టించింది. మీకు అందరికీ ఒక ఇంగ్లీష్లో ఏదో ఉంది, గోల్డెన్ ప్లేట్లు పెట్టించారని చెప్పి. మాకు గోల్డెన్ కాదు, అసలు కంచు కాదు, అసలు ఆ ప్లేటే ఉండేది కాదు నేను స్టార్ట్ చేసినప్పుడు. సో అక్కడి నుంచి వెళ్ళటం, బజార్లో ఉండి క్లయింట్కి, ఏజెన్సీ ఏజెన్సీకి వెళ్ళి కలిసి మన రిలేషన్షిప్ పెంచుకున్నాం బాగా. దాంతోనే మనకి ఇప్పుడు బజార్లో స్ట్రెంగ్త్ ఉంది. అది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం తలెత్తిన ప్రతిసారి ఈనాడు ప్రజాపక్షమే. దేశాధినేతలైనా, రాష్ట్రాధినేతలైనా వెరపు లేదు, వెన్నుచూపేది లేదు. నాడు ఇందిర నుంచి నేటి పాలకుల వరకు ఈనాడు బాట మాట ఒక్కటే. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించే సమయానికి ఈనాడు నెలల బిడ్డ. అయినా పత్రికలకు స్వీయ లక్ష్మణరేఖ ఉండాలే తప్ప ఆంక్షలు తగవని ఈనాడు తన వాణిని బలంగా వినిపించింది. 1977లో ఎమర్జెన్సీ తొలగించే వరకు అదే మాటకు కట్టుబడి ఉంది.
నాటి నుంచి నేటి వరకు ఈనాడు నైజం అదే. 1974 నుంచి 2024 వరకు పాలకులు నియంతలుగా మారినప్పుడు ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగిన ప్రతిసారి ప్రజల పక్షాన నిలబడింది. ఈనాడే మాకు ప్రతిపక్షమన్న పాలకులు లేకపోలేదు. ఈనాడు ఎత్తిచూపిన తప్పులను దిద్దుకొని ప్రజలకు మేలు చేసిన పాలకులు, గిట్టక అణగదొక్కే ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. ఈనాడును నిలువరించలేక వ్యవస్థాపకులు రామోజీరావును వ్యక్తిగతంగాను సంస్థ ఇతర వ్యాపారాలను దెబ్బకొట్టే ప్రయత్నము చేశారు. తప్పుడు కేసులతో వేధించారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో 2004 అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిన అనేక కుంభకోణాలను ఈనాడు వెలుగులోకి తెచ్చింది. నీకిది నాకది అంటూ వేల ఎకరాల భూములు, సహజ వనరులను దోచుకుతిన్న దుర్మార్గాన్ని నిగ్గదీసింది. ప్రశ్నించిన ఈనాడుపై పట్టరాని కక్ష పెంచుకుని గ్రూప్ సంస్థల ఆస్తుల విధ్వంసానికి నాడు వైఎస్ పన్నని కుట్రలు లేవు. అసైన్డ్ భూముల సాకుతో రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగుల కోసం నిర్మించిన భవనాలను కూల్చేశారు. మార్గదర్శిపై దాడులకు తెగబడ్డారు. ఆ దాష్టీకాలని చట్టబద్ధంగానే ఎదుర్కొన్నారు రామోజీరావు. 2019 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో అదే పునరావృతమైంది. ప్రశ్నిస్తే వేధింపులు, అడిగితే అరెస్టు. రాష్ట్రంపై పడి రాబందుల్లా పీక్కుతింటున్న జగనాసురగణం, అడ్డూ అదుపు లేని వనరుల దోపిడీ, రాక్షస పాలనకు అద్దం పట్టింది ఈనాడు. ఉక్రోషంతో, ఉన్మాదంతో మళ్లీ మార్గదర్శిపైకి సిఐడిని ప్రయోగించారు. సిబ్బందిపైన, సీనియర్ ఉద్యోగులపైన కేసులు పెట్టి వేధించారు. సోదాలంటూ చందాదారుల్ని భయపెట్టారు. అయినా రాజీ లేదు. మనం ఇచ్చే వార్తా పరంగా ఏంటంటే, సమాజానికి సరైన సేవ చేయని వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతాయి, ఈనాడే కారణం అని చెప్పేసి ఆయన మీదకి రావటం జరిగింది. ఆర్గనైజేషన్స్ మీద అటాకులు జరిగినప్పుడు పడిన బాధ కన్నా ప్రజలు పడిన బాధను చూసి ఆయన చెలించిపోయేవారు. దానికి నిలబడి బిజినెస్లు స్టార్ట్ చేయకముందు నేనేమి కోట్లు కోట్లు ఉండి నేను ఈ బిజినెస్లోకి రాలేదు. ఈ బిజినెస్లు ఉన్నా పోయినా వాళ్ళకి రక్షణగా నిలబడాలి అనేది చివరి వరకు మాకు ప్రబోధించారు ఆయన. తెలుగు ఆత్మగౌరవ ప్రతీక ఈనాడు. 70వ దశకంలో ఢిల్లీ పాలకులు ఎంత చెబితే అంత, ఏ ముఖ్యమంత్రి ఎంతకాలం ఉంటాడో తెలియదు. 1982 ఫిబ్రవరి 3 అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ దారుణంగా అవమానించారు. అంజయ్య దిగమింగుకున్నా ఈనాడు సహించలేకపోయింది. హైదరాబాద్ విమానాశ్రయంలో స్వాగత ఏర్పాట్లపై రాజీవ్ చిర్రుబుర్రులాడడం, అంజయ్య ఆయన్ను బతిమాలడం, సీఎంని స్పెషల్ ఫ్లైట్లో ఎక్కించుకోకుండా రాజీవ్ వెళ్లిపోవడం, అవమాన భారంతో అంజయ్య కంటతడి పెట్టడం, ఇది ఆనాటి పరాభవం. ఈ ప్రహసనమంతా ఈనాడు కెమెరా కంటపడింది. రానే వచ్చెను రాజీవ్ గాంధీ, పోనే పోయేను అంజయ్య పరువు అంటూ 8 ఫోటోలతో బ్యానర్ వార్త ప్రచురించింది ఈనాడు. అసలేం జరిగిందో పాఠకుల కళ్లకి కట్టింది. తెలుగునాట అదో సంచలనం. ఇది అంజయ్య కాదు, మనకు జరిగిన అవమానమని జనం రగిలిపోయారు. విపక్షాలు లేని ఆ కాలంలో ఈనాడే ప్రతిపక్షమన్నట్టు రాజకీయ పరిస్థితులుండేవి. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. సినిమా నటులకు రాజకీయాలేంటని అప్పటి కాకలు తీరిన రాజకీయ యోధులు ఎగతాళి చేస్తుంటే ఈనాడు మద్దతుగా నిలబడింది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం లేనప్పుడు ప్రాంతీయ పార్టీలు చారిత్రక అవసరమని ప్రజలకు కర్తవ్య బోధ చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయ రాజకీయాల పక్షాల ఆవశ్యకతను చాటి చెప్పింది. 1983 జరిగిన ఎన్నికల్లో జనం తెలుగుదేశానికి బ్రహ్మరథం పట్టారు. ఫలితాలు వెలువడిన మరునాడే మళ్లీ మాది ప్రజాపక్షమే, కొత్త ప్రభుత్వం తప్పొప్పుల విశ్లేషణ ఉంటుందని సంపాదకీయం ప్రచురించింది ఈనాడు. అన్నమాటకు తగ్గట్లే ఎన్టీఆర్ హయాంలో జరిగిన తప్పిదాలను నిర్మోహమాటంగా నిలదీసింది ఈనాడు. తెలుగుదేశం విజయం అప్పటి ప్రధాని ఇందిరకు పంటికింద రాయిలా మారింది. ఎన్టీఆర్ని గద్దెదింపే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 1984 చికిత్స కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లగానే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఆ వెంటనే అసంతృప్త నేత నాదెండ్ల భాస్కర్రావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ చర్య తెలుగు ప్రజలను హతాశుల్ని చేసింది.
ఈ హఠాత్ పరిణామంపై ఈనాడు యుద్ధభేరి మోగించింది. కేంద్రం తీరును ఎండగడుతూ 15 రోజుల పాటు వరుస సంపాదకీయాలు ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్లో జరిగింది రాజ్యాంగంపై అత్యాచారమని ఎలుగెత్తి చాటింది. ఈ మహోజ్వల పోరాటంలో తెలుగు ప్రజలకు వెన్నుదన్నుగా నిలబడింది ఈనాడు. జనచేతనకు ఇందిర ప్రభుత్వం దిగొచ్చింది. 1984 సెప్టెంబర్ 16 ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రజా విజయం దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. ప్రజా ఉద్యమాలు హక్కుల పోరాటాలే కాదు, జనచేతనలోనూ ఈనాడుదే తొలి అడుగు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు. చెయ్యి చెయ్యి కలిపితే అసాధ్యాలు సుసాధ్యం చేయొచ్చని జనాన్ని తట్టిలేపింది. చెయ్యి చెయ్యి కలిపి జనంతో కలిసి నడిచింది. ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రమదానోద్యమం సమైక్య స్ఫూర్తికి గొప్ప తార్కాణం. ఈనాడు పిలుపుతో ప్రజలు వెల్లువలా కదిలారు. ఊళ్లల్లో రోడ్లొచ్చాయి, కొత్త వంతెనలు నిర్మాణమయ్యాయి, కాలువలకు కొత్త కళ వచ్చింది. ఈనాడు చేపట్టిన జలయజ్ఞం అనేక చెరువులకు జీవం పోసింది. వాననీటిని ఒడిసి పట్టే సుజలాం సుఫలాం రెండు రాష్ట్రాల్లో భూగర్భ జలాల వృద్ధికి దోహదం చేసింది. ఈనాడు పిలుపుతో జనం లక్షలాది ఇంకుడు గుంతలు నిర్మించి నీటి సంరక్షణ యజ్ఞంతో మమేకమయ్యారు. ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రశంసలు కురిపించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈనాడు ప్రేరణగా నిలిచింది. రామోజీరావు కృషిని కొనియాడుతూ ఆయన్ను స్వచ్ఛ భారత అంబాసిడర్గా ప్రధాని మోదీ నియమించారు. వనభారతి కార్యక్రమంతో పర్యావరణ పరిరక్షణకు ఈనాడు చేసిన కృషి జనం మన్ననలు అందుకుంది. ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రమైన సమాచార హక్కుపై జనానికి విస్తృత అవగాహన కల్పించేందుకు యజ్ఞమే చేసింది ఈనాడు. దాపరికాల్లేని పాలన పౌరుల హక్కని చాటి చెప్పింది. మానవత్వం దాతృత్వంలోనూ ఈనాడు ఎప్పుడూ ముందుంటుంది. దివిసీమ ఉప్పెన నాటి నుంచి హుద్హుద్ వరకు ప్రతి సందర్భంలోనూ నేనున్నాను అంటూ నిలబడింది. ప్రకృతి ప్రకోపాల సమయంలో ఆపన్నులకు తోడుగా నిలిచింది. తన వంతుగా ముందు విరాళం ప్రకటించింది. ప్రజల విరాళాలు జతచేసి పక్కా ఇళ్లు కట్టించింది. ఉపాధి మార్గాలు చూపింది. సూర్యభవనాలు, ఉషోదయ పాఠశాలలు ఈనాడు సహాయ నిధికి సాక్ష్యాలు. ఈనాడు దాతృత్వానికి ఎల్లలు లేవు. ఆపన్నులను ఆదుకోవాలన్నదే ధ్యేయం. తుపానులతో తల్లడిల్లిన ఒడిశాలో ఇళ్లు కట్టించింది. భూకంపంతో కకావికలమైన గుజరాత్లో గూడు కల్పించింది. సునామీతో అతలాకుతలమైన తమిళనాడులో, వరద విలయానికి గురైన కేరళలోనూ గృహాలు నిర్మించి ఇచ్చింది. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి మేలు చేయాలన్న ఆలోచనతో ఏర్పాటయ్యిందే రామోజీ ఫౌండేషన్. కృష్ణా జిల్లా పెదపారుపూడి, రంగారెడ్డి జిల్లా నాగన్పల్లి గ్రామాలను దత్తత తీసుకుని సకల హంగులతో అభివృద్ధి చేసింది. మంచిర్యాల, భద్రాచలం, కర్నూలులో 5 కోట్ల రూపాయలతో వృద్ధాశ్రమాలు నిర్మించి పండుటాకులకు నిలువ నీడ కల్పించింది. కరోనా కాలంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు 10 కోట్ల రూపాయల చొప్పున 20 కోట్ల విరాళమిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించి ఇచ్చింది. ఈనాడు మానవీయ దృక్పథం ఎందరో అభాగ్యులకు నవోదయం. చదువుల కోసం ఫీజుల సమస్య తీరిన పిల్లలు, ప్రాణాంతక రోగాల నుంచి పునర్జన్మ పొందిన నిరుపేదలు ఎందరో. ఐదు దశాబ్దాలుగా ఈనాడును కుటుంబంలో ఒక సభ్యునిగా భావిస్తూ అగ్రగామి పత్రికగా నిలబెట్టిన పాఠకులకు, చందాదారులకు, ఏజెంట్లకు, ప్రకటనకర్తలందరికీ స్వర్ణోత్సవ వేళ నమస్సులు. మీ అందరి ఆదరణకి ఈనాడు బృందం తరపున కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా ఇలాగే అభిమానిస్తూ ఈ ఆదరణను కొనసాగించాలని ఈనాడు బృందం అందరి తరపున సవినయంగా కోరుకుంటున్నాను. నమస్కారం.